హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి ఓదరి. నేను మీ గిరిజ అండి. సో ఇప్పుడైతే నైతీలు ఏం లేవు. న్యూ స్టోర్ అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, న్యూ స్టోర్ ఇన్ఫర్మేషన్ అంటే దాని అప్డేట్స్ గురించి చెప్పడానికే వీడియో. సో న్యూ స్టోర్ అంటే ఇది తీసేస్తున్నాం, ఇప్పుడు ఉన్నది తీసేసి కొత్త స్టోర్ పెడుతున్నాం అనుకుంటున్నారు. ఇది తీసేయట్లేమండి, కొత్త బ్రాంచ్. అది బ్రాంచ్ కూడా ఎలా అంటే ఓన్లీ ఆఫ్లైన్ కస్టమర్స్ కి, ఓన్లీ వాకింగ్ కస్టమర్స్ కి అనమాట. అంతకన్నా ముందు సైదాబాద్ లో స్టోర్ ఉంటుండే కదా, సైదాబాద్ లోది యాజ్ ఇస్ గా అలాగే ఉంటుంది. దీన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. బట్ ఏంటంటే ఆన్లైన్ ఫ్లోటింగ్ ఎక్కువ అయ్యే వర్కర్లకి కొంచెం కస్టమర్స్ వచ్చేరకు డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. సో ఆఫ్లైన్ కోసం అని ఓన్లీ ఇప్పుడు మెయిన్ రోడ్ మీద, చెంపాపేట మెయిన్ రోడ్ మీద ఫోకస్ హాస్పిటల్, ఓనర్స్ హాస్పిటల్ ఆపోజిట్ గా, కరెక్ట్ చెంపాపేట మెయిన్ రోడ్ మీద ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్ గా ఉంటుంది అనమాట స్టోర్. నేను ఇప్పుడు మీకు మ్యాప్ అంతా, నేను రోడ్డు మ్యాప్ అంతా చూపిస్తాను మీకు ఒక ఐడియా కోసం. మెయిన్ రోడ్ లో ఉంటుంది, మీకు మెట్రో స్టేషన్ వచ్చి ఎల్బీ నగర్ దిగితే రావచ్చు, దిల్చినగర్ దిగినా రావచ్చు. ఎల్బీ నగర్ అయితే ఇంకా మీకు మీటర్ ఆటోలు లైన్ సింగిల్ రూట్ లో రావచ్చు అనమాట ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి. అలా ఉంది, సంతోష్ నగర్ చూపిస్తాను. చెంపాపేట మెయిన్ రోడ్ మీద ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్ లో కొత్త స్టోర్ అండి. అదే ఎప్పుడు ఓపెనింగ్ అంటే 8th రోజు మార్నింగ్ 9:00 అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో మా వాళ్ళు ఏమంటున్నారంటే, మేడం కొత్త స్టోర్ పెడుతున్నాం కదా, ఆఫర్స్ ఏమొద్దా ఆఫర్స్ ఏమొద్దా అని అందరు అడుగుతున్నారు. సో మీకోసం ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చానండి, జస్ట్ లైక్ ఎగ్జిబిషన్ సేల్ లో పెట్టినట్టే. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం అయితే కొన్ని ఇట్లా మీద 10% డిస్కౌంట్ ఇచ్చాం, కానీ ఈసారి మాత్రం మొత్తం ఓవరాల్ గా స్టాక్ లో ఉన్న స్టాక్ మీద నైటీ పెట్టికోట్స్ తప్ప మిగతా నైడ్రెసెస్, లాంగ్ పోలో నైటీలు, డిజైనర్ నైటీస్ ఏవి తీసుకున్నా అండి, ఏవి తీసుకున్నా మినిమం బిల్ మాత్రం 1000 అబోవ్ ఉండాలి. 1000 బిల్లో కాదు, మినిమం బిల్ 1000 ఈజీగా అవుతుంది మనకు. ఒక నైట్లోనే 1000 బిల్ అయిపోతుంది. మినిమం బిల్లు 1000 మీద మీకు 15% డిస్కౌంట్ చెల్లిస్తున్నాను. ఈ ఆఫర్ ఓన్లీ ఆఫ్లైన్ వాళ్ళకే కాదు, ఆన్లైన్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఆన్లైన్ లో కూడా మీరు తీసుకోవచ్చు. త్రో వీడియో కాల్ అనే చేయండి, త్రో స్క్రీన్ షాట్ అనే పెట్టండి, స్టోర్ కైనా రండి. కానీ స్టోర్కి వచ్చే వాళ్ళు మాత్రం చెంపాపేట స్టోర్ కే రావాలి. చెంపాపేట మెయిన్ ఆ షాప్ కి ఈ షాప్ కి ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. ఇది మనకు కమ్మింగ్ సూన్ ఇక్కడ హోల్సేల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో అందుకోసమే మీకు స్పెషల్ గా చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆన్లైన్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, ఆఫ్లైన్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అని చాలా మంది. ఆఫ్లైన్ కి వచ్చిన కస్టమర్స్ కూడా ఆన్లైన్ వాళ్ళకి ఇస్తారని ఒక కామెంట్ అయితే మనకి ఎప్పుడు ఉంటదండి మన కస్టమర్స్ కి. సో ఆ కామెంట్ మాత్రం ఈసారి అయితే బ్రేక్ అవుతున్నాను. ఇప్పుడు ఆఫ్లైన్ వాళ్ళకే ఉంటుంది, ఎట్ దిస్ అంటే మా ఆన్లైన్ వాళ్ళని కూడా ఏ మాత్రం తక్కువ చేయను. ఇక్కడ ప్రీవియస్ స్టోర్ వచ్చేసి మొత్తం ఇదంతా ఆన్లైన్ సెక్షన్ ఉంటుంది. మనకి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యే బ్రాంచ్ వచ్చేసి చెంపాపేట బ్రాంచ్ లో మాత్రం న్యూ స్టాక్, న్యూ మోడల్స్. ఇక్కడ కూడా సేమ్, అక్కడ ఏ మోడల్స్ వస్తాయో ఇక్కడ కూడా ఆన్లైన్ వాళ్ళకి కూడా అదే మోడల్స్ ఉంటాయి. వాకింగ్ కస్టమర్స్ మాత్రం అక్కడికి రావాలి. ఇప్పుడు ఎగ్జిబిషన్ సేల్ ఏదైతే ఉందో, ఫ్లాట్ 15% డిస్కౌంట్ న్యూ స్టోర్ ఓపెనింగ్, న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ ఏదైతే ఉందో అదంతా వాకింగ్ కస్టమర్స్ మాత్రం కంపల్సరీ అక్కడ స్టోర్ కి రావాలి. ఇక్కడికి వచ్చినా మిమ్మల్ని అక్కడికే పంపిస్తాము. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లొకేషన్స్ అన్ని కూడా అప్డేట్ చేసేసాము అంతా కూడా. మీరు ఫోకస్ హాస్పిటల్ చెంపాపేట అని కొడితే వచ్చేస్తుంది, శ్రీ మహాలక్ష్మి ఓదరి చెంపాపేట బ్రాంచ్ అని కొట్టేసి వచ్చేస్తుంది. లేకపోతే వాట్సాప్ లో పిన్ చేయండి లొకేషన్ అని చెప్పేసి. ఇప్పుడైతే నేనైతే ఏం స్టాక్ చూపెట్టట్లేదు, ఆఫర్లు ఉన్నాయని కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసి కొనుక్కొని ఇవాళ మాత్రం ఇయ్యమండి. ఈ రోజు రేపు మాత్రం ఫుల్ షెడ్యూల్ బిజీ ఉన్నాము. ఎంప్లాయీస్ మొత్తం కూడా నాకు అక్కడ స్టాక్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడికి కొత్త స్టాక్స్ చదువుకోవడం ఇదే పని ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు రేపైతే స్టాక్ మేబీ పెట్టను, నాకు కుదరకపోవచ్చు, కానీ సదరే వీడియోలు అవన్నీ పెట్టచ్చు. ఇదంతా కూడా ఇక్కడ ఆన్లైన్ సెక్షన్ వాళ్లకు ఉండే స్టాక్ అండి. ఇదంతా కూడా ఆన్లైన్ సెక్షన్ వాళ్ళ కోసం కొత్త స్టాక్. ఆఫ్లైన్ వాళ్ళ కోసం కూడా ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, చదివిస్తూనే ఉన్నాము. ఆఫ్లైన్ ఇదంతా కూడా ఆన్లైన్ వాళ్ళ కోసమే. ఇంకా స్టాక్ వస్తుంది, ఇంకా స్టాక్ యాడ్ చేస్తాం. ఎందుకంటే మనకు మేజర్ గా ఆన్లైన్ ఎంత ఉంటుందో, ఈ మధ్య ఆఫ్లైన్ కూడా అంతే ఉంటుంది. కానీ ఆఫ్లైన్ వాళ్ళకంతా కూడా కొత్త కొత్త బిండలు, ఇవన్నీ ఆల్రెడీ నిన్న వచ్చినాయి బిండల్స్ అని చదివేశాము. ఇది ఆన్లైన్ వాళ్ళ కోసం. ఆఫ్లైన్ వాళ్ళ కోసం అయితే కొత్త స్టాక్ అయితే యాడ్ చేస్తున్నాము. అవి కూడా అక్కడ బిండలు ఉన్నాయి, నేను చూపిస్తాను వీడియో అంతా కూడా. సో ఇప్పుడు అంతా కూడా మ్యాప్ చూద్దాము. 15% డిస్కౌంట్ సేల్ ఆన్ ఎనీ ప్రొడక్ట్ అండి, ఎనీ ప్రొడక్ట్ మీద 15% డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఆన్లైన్ వాళ్ళు పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ యథావిధిగా ఉంటాయి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆన్లైన్ లో పర్చేజ్ చేసుకునే వాళ్ళకి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, పార్సల్స్ వరకు 1 వీక్ వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ ఆఫర్ వచ్చేసి 4 డేస్ ఉంటుందండి, 8th, 9th, 10th, 11th. 8th, 9th, సెప్టెంబర్ 8th, 9th, 10th, 11th వరకు ఉంటుంది. కాబట్టి మేము 10th తర్వాత పార్సల్స్ ప్యాకింగ్ చేస్తాం. ఎందుకంటే ఆ మధ్యలో కుదరదు, ఎంప్లాయీస్ డిస్పాచ్ అయిపోతున్నారు, అక్కడికి కొంతమంది ఇక్కడికి కొంతమంది అవుతున్నారు. 8th తర్వాత 9th, 10th తర్వాత 11th తర్వాతనే ప్యాకింగ్ చేస్తాము. పార్సల్స్ మాత్రం కొంచెంగా లేటుగానే వస్తాయి, అది ఒక్కటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీ వన్ అండి. నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, మీ అందరు సపోర్ట్ వల్లనే మనం ఈ రోజు ఇంత దూరం వచ్చాము. ఎక్కడ శ్రీ మహాలక్ష్మి అవుతారు, ఇప్పుడు మనం ఒక రేంజ్ లో ఉన్నాము. అలానే నా దగ్గర ఎలాంటి యాటిట్యూడ్ ఉండదండి, నేను అందరు కస్టమర్ దగ్గరికి వెళ్ళకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క కస్టమర్ అయితే నన్ను చూస్తూనే ఉంటారు. డైరెక్ట్ గా నేను కస్టమర్ కి ఫేస్ టు ఫేస్ వెళ్ళనేమో, కానీ నా వీడియోల ద్వారా ప్రతి ఒక్కరికి ఫేస్ టు ఫేస్ లో నేను ఉంటాను.
అది నాకు చాలా బాగా తెలుసు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ. అసలు ఇది చెప్పాలంటే మాటలు కాదు, ఇవి ఒక చిన్న బిజినెస్ ని నేను ఏదో విధంగా స్టార్ట్ చేశాను. ఈ రోజు మన స్టోర్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళింది అంటే అసలు చాలా చాలా హ్యాపీ విషయం ఇదంతా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూ స్టోర్ కి అందరూ సపోర్ట్ చేయండి, మంచి ఆఫర్లు అయితే పొందండి. 15% డిస్కౌంట్ సెల్ ఇస్ నాట్ ఏ అసలు జోక్ అండి. నేను ఎప్పుడు ఇవ్వలేదు, లాస్ట్ టైం ఎగ్జిబిషన్ సెల్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాను. అప్పుడు ఏంటంటే నా అడ్రెస్సెస్ మీద కొన్నిటి మీద ఇవ్వలేదు, ఇప్పుడు టోటల్ స్టాక్ మీద ఇస్తున్నాను. హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. 8th, 9th, 10th, 11th ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్ గా చంపాపేటలో మన శ్రీ మహాలక్ష్మి అవుతుంది. కొత్తగా లాంచ్ అయిపోతుంది బ్రాంచ్, అంతే అది, పాతది అలాగే ఉంటుంది. స్టాక్ ఎక్కడ ఉంది అక్కడ ఉంది, ఇక్కడికి వచ్చిన స్టాక్ ఉంటుంది. బట్ ఏంటంటే అది లొకేట్ అని తెలిసి ఉండాలి, ఇక్కడ ఆన్లైన్ డిస్టర్బెన్స్ అవుతుందని అక్కడ పెట్టాము. ఇప్పుడు మొత్తం కూడా స్టోర్ అక్కడికే వచ్చేస్తుంది అనమాట, ఓన్లీ వాకింగ్ కస్టమర్స్ కి, ఓన్లీ 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 వాకింగ్ కస్టమర్స్ కి అనమాట అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మనమైతే మ్యాప్ చూద్దాము ఎలా ఉంది అనేది. మ్యాప్ అయితే చూపిస్తాను మీకు, చూసాక మీకు నచ్చిన వాళ్ళు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మ్యాప్ చూపిస్తున్నాను అండి, ఇది సంతోష్ నగర్ చౌరస్తా, ఐఎస్ అదన్ సంతోష్ నగర్ చౌరస్తా నుంచి చూపిస్తున్నాను. అటువైపు రూట్ చూపిస్తాను, ఇటువైపు చూపిస్తాను. ఇది రంగారెడ్డి కాలేజ్ ఉంటుంది, ఇక్కడ సంతోష్ నగర్ చౌరస్తా. సంతోష్ నగర్ ఏరియా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మలక్పేట నుంచి మీరు అమీర్పేట నుంచి అలా రావాలి, మలక్పేట రూట్ నుంచి మనకు సైదాబాద్ వచ్చేస్తే సైదాబాద్ నుంచి రూట్ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి. కేవి రంగారెడ్డి మహిళా కాలేజ్ పేరు సంతోష్ నగర్, ఐఎస్ అదన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చెప్తాను. మలక్పేట మీరు లక్డీ కపోలో ఇలా వచ్చే వాళ్ళైతే ఇలా రావచ్చు, రూట్ మ్యాప్ పెట్టుకుంటే ఎవ్వరికే ఇష్యూ ఉండదని హ్యాపీగా రావచ్చు. కానీ చాలామంది అడుగుతున్నారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి రావాలండి అనే వాళ్ళకి ఒక చిన్న అవేర్నెస్ ఇస్తున్నాను అంటే, ఇది తెలియక కాదు, ఎవరికి లొకేషన్ పెట్టుకుంటే ఆటో పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ షాప్స్ ఇవన్నీ చూసుకుంటారు, ఇదే రూట్ కదా అనే ఆలోచన వస్తుందని చెప్పేసి. ఇది హైదరాబాద్లో ఐఎస్ అదన్ సంతోష్ నగర్లో ఉన్న ఏరియా అండి, చాలా మంచి ఏరియా. రోడ్డు మెయిన్ రోడ్డు బస్సు సెల్లో రోడ్డు ఉంటుంది అనమాట, బస్ ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. మెయిన్ రోడ్ మీద పార్కింగ్ కూడా ఇష్యూస్, మన షాప్ ఎదురుగా అయితే ఒక 3 cars అయితే పార్క్ చేసుకోవచ్చు హ్యాపీగా. ముందల హాస్పిటల్ ఉంటుంది, ఫోకస్ హాస్పిటల్. ఇదంతా కూడా మనకు సంతోష్ నగర్ నుంచి చంపాపేట రోడ్ అంటే కర్మన్ఘట్ సాగరింగ్ రోడ్కి వెళ్ళే రూట్ అనమాట. సంతోష్ నగర్ వయా చంపాపేట్ సాగరింగ్ రోడ్ ఇలా ఈ రూట్ చూపిస్తున్నాను. మన స్టోర్ వచ్చేసి చంపాపేట మెయిన్ రోడ్ మీద ఉంటుంది అనమాట. సో ఇదండి రూటు, ఇలా వచ్చేసి సంతోష్ నగర్ నుంచి ఈ వైపు రావాలి మనము. సో సంతోష్ నగర్ చంపాపేట్ కర్మన్ఘట్ సాగరింగ్ రోడ్డు అలా వెళ్తే బిఎన్ రెడ్డి అలా వస్తుంది అనమాట. ఇక్కడ మనకు సాగరింగ్ రోడ్ అటు నుంచి సాగరింగ్ నుంచి ఎల్బీ నగర్ కూడా వెళ్ళొచ్చు. నేను మెట్ల నుంచి వెళ్ళాలంటే అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. సంతోష్ నగర్లో విజయ డైరెక్షన్ సెంటర్ అని ఇది వచ్చేసి మనకి ఇదే స్టేట్ రోడ్ సింగిల్ రోడ్ ఇక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది. ఇది పెట్రోల్ బంక్ వస్తుంది, చంపాపేట పెట్రోల్ బంక్ ప్లాన్ మార్క్ ముందు పెట్టుకుంది. చంపాపేట ఇది వచ్చేసి మెయిన్ చంపాపేట బస్ స్టాండ్ దగ్గర అనమాట. అయితే ఇక్కడ గాంధీ ఆచ డీమార్ట్ కూడా ఉంటుంది, చంపాపేట. సో డీమార్ట్ దాటిన తర్వాత అండి ఇది లొకేషన్, మొత్తం మీకు చంపాపేట మెయిన్ రోడ్కి వస్తుంది అనమాట. స్టోర్ అంతా కూడా మీకు ఈజీ అడ్రస్ అండి, చాలా చాలా మెయిన్ రోడ్ ఉంటుంది. హ్యాపీగా ఇక్కడికి వచ్చి మీరు హ్యాపీగా వాకింగ్లో తీసుకోవచ్చు. ఇక్కడ ఫంక్షన్ హాల్స్ ఉంటాయండి, మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ అని, విజయ గార్డెన్స్ అని, ఇలా ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. మందారామరెడ్డి కన్వెన్షన్, తర్వాత విజయ గార్డెన్స్, ఫంక్షన్ హాల్స్ లైన్లోనే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే ఫోకస్ హాస్పిటల్ ఉంటుంది. సో ఇక్కడ నర్సరీ అండి, షాప్ పక్కనే మన నర్సరీ ఉంటుంది. బస్ స్టాప్ ఇది, మన స్టోర్ పక్కనే బస్ స్టాప్. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి మాత్ర అనేది మన షాప్ మార్చాము. ఫోకస్ హాస్పిటల్, ఫోకస్ హాస్పిటల్ ఉంటుంది, చాలా ఫేమస్. ఇది దాని పక్కనే ఓనస్ హాస్పిటల్ ఉంటుంది, ఓనస్ హాస్పిటల్. ఈ రూట్ వచ్చేసి చూపెట్టదు. సో ఈ ఓనస్ హాస్పిటల్కి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది ఫోకస్ హాస్పిటల్, ఓనస్ హాస్పిటల్కి మీకు ఆపోజిట్లో మన శ్రీ మహాలక్ష్మి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో, షాప్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. శ్రీ మహాలక్ష్మి నగర్ బోర్డు అని పెద్ద కనపడుతుంది అండి. మీరు హ్యాపీగా మీరు వాకింగ్ కస్టమర్స్ అయితే ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అండి. సో ఇదంతా కూడా మనకు మెయిన్ రోడ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఎల్బీ నగర్ నుంచి రూట్ చెప్తున్నానండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్, ఇక్కడ కూడా డీమార్ట్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు సింగిల్ రూట్ ఉంటుంది. దిల్చుక్నగర్ నుంచి కూడా రావచ్చు, దిల్చుక్ నగర్ నుంచి వస్తే కొంచెం గల్లీలలో తిరగాల్సి ఉంటుంది. సింగిల్ రూట్ ఉండే చెప్తున్నాను నేను. మెట్రో స్టేషన్ ఇక్కడ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషను సాగరింగ్ రోడ్, కర్మన్ఘట్, పింపాల్ కాలనీ, చంపాపేట. సింగిల్ రోడ్ అండి మీకు, అంటే కరువు తీరా లెఫ్ట్ రైట్ రావాలి. బట్ ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్, ఎందుకంటే మనకు చాలామంది ఆంధ్ర కస్టమర్స్ విజయవాడ, రాజమండ్రి ఆ రూట్లో వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఈ ఎల్బీ నగర్ అని చెప్తే ఈజీ ఉంటుంది. ఎందుకంటే కుక్కడపల్లి వెళ్ళేవాళ్ళు, కుక్కడపల్లి నుంచి వచ్చేవాళ్ళు, అంటే ఇక్కడ వేరే రూట్లలో మనకు మియాపూర్ అట్లా వెళ్ళే వాళ్ళకు ఎల్బీ నగర్ అనేది ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. దిల్చుక్నగర్ నుంచి కూడా వస్తుంది మీకు ఎల్బీ నగర్ బస్ స్టాప్ నుంచి మొదలుకొని
ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి మొదలుకుంటే నేను ఎలా వస్తుందో చూపిస్తాను. ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్ అండి. సాగర్ రింగ్ రోడ్డు మనకు వచ్చి సాగర్ హైవే అంటారు. సాగర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ యూటర్న్ టైప్లో వస్తుంది అనమాట. మీరు ఫ్లైఓవర్ ఎక్కువద్దు, ఫ్లైఓవర్ కింద నుంచి అయితే మనకు యూటర్న్ టైప్లో వస్తుంది. యూటర్న్ టైప్ వచ్చినాక ఇది సాగర్ రింగ్ రోడ్ అండి. సాగర్ రింగ్ రోడ్డు మనకు పెద్దగా వస్తుంది. మీకు కొంచెం రూట్లు మనకు యూటర్న్ సైడ్ కొంచెం ప్రాబ్లం ఉంటాయి చూసుకోండి. సాగర్ రింగ్ రోడ్డు ఇది వచ్చేసి మాధవరన్ అండి. మాధవరన్ అపార్ట్మెంట్ చాలా పెద్దది ఇది. ఇది దీని ముందు నుంచి వస్తాం. ఇది కర్మన్ ఘట్, ఇది కర్మన్ ఘట్ ఏరియా. కర్మన్ ఘట్లో మన కర్మన్ ఘట్ చౌరస్తా అటువైపు అయితే దిల్చినార్ వస్తుంది. న్యూ రాయల్ స్కూల్ గుర్తు పెట్టుకోండి. న్యూ రాయల్ స్కూల్ నుంచి ఇదే రూట్, సింగిల్ రూట్ అండి. అటువైపు నుంచి వచ్చినా ఇటువైపు నుంచి వచ్చినా తర్వాత మన శ్రీ మహాలక్ష్మి మందిర్. సో ఫోకస్ హాస్పిటల్ ఓనర్స్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది మన శ్రీ మహాలక్ష్మి మందిర్ మెయిన్ రోడ్ మీద, చంపాపేట్ మెయిన్ రోడ్ మీద. న్యూ బ్రాంచ్ అండి ఇది. అది పాత షాప్ తీసేసి ఇది పెట్టట్లేము. ఇదంతా కూడా మనకి న్యూ బ్రాంచ్ ఓనర్స్ హాస్పిటల్కి అండ్ ఇక్కడ మన ఈ రూట్లో వెళ్తే పాత షాప్ వస్తుంది. ఓనర్స్ హాస్పిటల్కి ఫోకస్ హాస్పిటల్కి వైట్ ఆపోజిట్లో ఉంటుంది మన శ్రీ మహాలక్ష్మి నగర్. మీరు చంపాపేట ఫోకస్ హాస్పిటల్ వచ్చిన గుగ్గుల్లో వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? సో అడ్రస్ చూసుకున్నారు కదండి, హైదరాబాద్ నుంచి సంతోష్ నగర్ నుంచి చంపాపేట మెయిన్ రోడ్ మీద ఫోకస్ హాస్పిటల్ ఎదురుగా. అండ్ ఇది వచ్చేసి మనకు ఎల్బీ నగర్ నుంచి కూడా చూసుకున్నారు కదా, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆఫ్లైన్కి వచ్చిన వాళ్ళు అక్కడికి మంచి మంచి కలెక్షన్, స్టోర్ కూడా పెద్ద ఉంది. కంఫర్టబుల్గా కూర్చోడానికి ఇరుగ్గా ఏముండదు. పాత స్టోర్ కూడా ఇరుగ్గా ఏం లేదండి. నాకు స్పేసియస్గా ఉండాలంటే ఇష్టం. సో అందరూ హ్యాపీగా విజిట్ చేసి కావాలనుకున్న వాళ్ళు కావాలనుకున్నాను. నేను ఎక్కడైతే పర్చేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్.